శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర యానాది సంఘం ఆధ్వర్యంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగేలా చేయడంతో సామాన్యుడి నడ్డి విరిగిందని యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చందమామల కోటయ్య అన్నారు. తొంభై ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పెట్టి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుకుని తింటున్నారు. ఆ రెండు వేల ఎవరు ఏమన్నారు? ఈడ మమ్మల్ని పేదవాడు, వాడు భూమి లేదు, ఏమీ లేదు, ఒకవేళ చిన్న బండి తీసుకోవాలంటే తొంభై రూపాయలు పెట్టేవాడు. ఇచ్చేది మీరే ఉపాధి హామీలు ఎంత ఇస్తున్నారు? ఆ రెండు వందల రూపాయలు ఇస్తున్నారు, అది నూట యాభై రోజుల పనులకి ఎట్ట బతకాల? అంటే ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని అన్యాయం చేస్తున్నది. గిరిజన తరఫున ఇంతవరకు మేము బయటికి రాలేదు, ఇప్పుడు వస్తున్నాం. ఖచ్చితంగా ఈ ధరలు తగ్గించాలి. తగ్గించిపోతే ఇకపోతే కాదు, రాబోయే కాలం కూడా ఖచ్చితంగా ధర్నాలు చేసి మా ధరలు మేము కాపాడుకునేదానికి నిజంగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్